Abheera, 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 Manchi ke maaru pere le mana hero Abheera, Andar ki atma bandhu bule mana hero Abheera, Kashtam ucchina, nashtam ucchina, eppudu maritu untadu. Abheera, 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 Abheera. చూడు వీరు వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో. చాలా బాధగా ఉందిరా, డబ్బులు పోయినందుకు కాదు, వాళ్ళంత హ్యాపీగా ఉన్నందుకు. వాళ్ల సంతోషమంతా నువ్వు ఓడిపోయినందుకు వీరు. అదేంటి ఆదిత్య, క్యూలో నిలబడు, లేకపోతే టికెట్ ఇవ్వరు. జైంట్ వెళ్ళంటే నాకు భయం కిషోర్, నేను ఇక్కడే నించుంటాను, మీరెక్కండి. సరే, మేమొచ్చే వరకు బోర్ ఫీల్ అవ్వకుండా నువ్వు తింటూ ఉండు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను. అవునా బీరా, తీను కూడా ఎక్కడా కనపడటం లేదు. అయ్యో, తీను అక్కడేం చేస్తుంది? ఏం చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటి వరకు 10 ట్రిప్స్ అయ్యాయి కదా, లక్కీ ఫెలో, తనకి టికెట్ ఉండదు కదా, పండగ చేసుకుంటుంది. టీను నీపై చాలా కోపంగా ఉంది ఆదిత్య. కానీ ఎందుకు అభీరా? ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ రాగానే ఆ టాకింగ్ ప్యారెట్ దగ్గరికి వెళ్ళి ఎంతగా చూశారు కదా. మరదే, టీను నీపై చాలా కోపంగా ఉంది. నువ్వు ఆ చిలకని పొగడడం టీను కూడా చూసింది. అది విషయం. అంటే మీరప్పటికే వచ్చేసారన్నమాట. మేము కూడా మీతో పాటే బస్పై కూర్చుని వచ్చేసాం. సారీ టీను, కిందికి రా. నువ్వు నేను ఆదిత్యతో మాట్లాడను. కోపం వచ్చిందా? సారీ టీను. అమ్మయ్యా, నవ్వవా, ఈ కోపం తగ్గుతుందో లేదో అనుకున్నాను. తప్పు చేసావు వీరు, ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందులో ఎవరు కూర్చున్నా పైనుండి పడి చనిపోతారు తెలుసా. నాకు కావాల్సింది కూడా అదే.
అయ్యో రే, మీరు నిజంగా నా ఫ్రెండ్సే అయితే నోరు మూసుకొని ఏం జరిగినా కామ్ గా చూస్తూ ఉండండి. అర్థమైందా? జెయింట్ వీల్ స్టార్ట్ అయింది. గట్టిగా పట్టుకోండి. నీకు భయం వేస్తుందా? భయమా? నాకా? పొద్దుటేను మాతో ఉండు, ఇప్పటి వరకు ఎక్కువ కదా, చాలదు. చెప్పానా ఈరోజు వీళ్ళు ఏడుస్తూ ఇంటికి వెళ్తారని? లేదాదిత్య, నాకేం కాలేదు. ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. అయినా నువ్వు చేసింది తప్పు వీరు. సమయానికి ఆదిత్య కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మైత్రి పరిస్థితి ఏమై ఉండేది? అయ్యిందా? ఇప్పుడు నీకు కూడా ఆదిత్య హీరోలా కనిపిస్తున్నాడా? మైత్రికి ఏమైనా అయితే అంటే ఏమయ్యేది? నాతో గొడవ పెట్టుకున్నప్పుడు, ఆదిత్యకు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడేమైంది? ఈ వీరుతో పెట్టుకునేటప్పుడు భయపడద్దు. హే పదండి, టైం అయిపోయింది, అందుకే హారన్ కొడుతున్నారు. థ్యాంక్స్ ఆదిత్య, నువ్వు గనక జెయింట్ వీల్ ఆపు ఉండకపోతే. మైత్రి, నీకేం కాలేదు, అది చాలు, మర్చిపో. ఏంటి రంగయ్య, అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆశ్చర్యమేమీ లేదు బాబు, ఈరోజు పొద్దున్నే లేచారు. పొద్దున్నే లేచారనే? లేకపోతే ఈ ట్రాక్ సూట్లో అందంగా ఉన్నారనే? మీకేంటి బాబు, ఏం వేసుకున్నా మా రాజులు అంటారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ సార్ జాగింగ్ వెళుతున్నారు, వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి పెట్టావు. ఏంటమ్మా అప్పుడే లేసావు? ఆకలేస్తుంది తాత. రామ్మా, నీకు పాలు కల్పిస్తాను. కళ్ళు కనబడట్లేదు, సూర్యుడి కిరణాలు పడి ఆదిత్య డిస్టర్బ్ అవుతున్నాడు. అబ్బో, ఎంత పట్టింపు! అంత ఉన్నవాడివి, ఎప్పుడైనా ఆదిత్య నోట్బుక్ చూసావా?
ఇంకా మొన్న చెప్పిన హోంవర్క్ ఇంకా చేయలేదు. అవును, తను మాత్రం ఎప్పుడు చేస్తాడు? నిన్న ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు, వచ్చేసరికి చీకటైపోయింది, అలసిపోయి పడుకున్నాడు. అలా తయారవుతున్నాడు అంటే ఎలా తయారవుతున్నాడు? అవును, నీ వల్లే ఆదిత్య సరిగ్గా చదవలేకపోతున్నాడు. నువ్వు రాకముందు ఎంత బుద్ధిగా ఉండేవాడో తెలుసా? ఏయ్ టీను, మెల్లగా మాట్లాడు, నీ అరుపులకి ఆదిత్య డిస్టర్బ్ అవుతున్నాడు. తెల్లవారి ఇంతసేపు అవుతుంది, ఇంకా పడుకుంటావా? ఇలా అయితే ఆదిత్య చదువుకున్నట్టే. దేవుడా, ఆదిత్యని ఈ అభీరా అనే రాక్షసుడు నుండి నువ్వే కాపాడాలి. నన్ను నన్ను రాక్షసుడివి అంటావా? ఏంటి, ఉన్నది చెప్తే అంత కోపం వస్తుందేంటి? నువ్వు ఆదిత్యని గారాబాలు చేస్తున్నావు కాబట్టి చూడు, ఇంత పొద్దుకిన ముసుగు తన్ని పడుకున్నాడు. అసలు నేను కాదు, నువ్వు ఆదిత్యని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గుడ్ మార్నింగ్ అభీరా. గుడ్ మార్నింగ్ ఆదిత్య. అవును, టీను ఎక్కడా? టీను ఎక్కడా? అభీరా, మీరిద్దరు మళ్ళీ గొడవ పెట్టుకున్నారా? అయ్యో, ఒక్కరోజు కూడా గొడవ పెట్టుకోకుండా ఉండరే. టీను, టీను, టీను ఎక్కడా? అభీరా, నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? టీను బయటికి వెళ్ళిందా? మరి నేనే బయటికి విసిరేశాను. ఎంత పని చేసావా భీరా, ఇప్పుడు టీనుని ఎక్కడని వెతుకుదాం? వెతకడం దేనికి? వెళ్ళాలని ఉంటే వెళ్ళని, మనం ఎందుకు వెతకడం? తప్ప భీరా, అలా మాట్లాడొద్దు. నువ్వు పడుకున్నప్పుడు ఎన్నెన్ని మాటలందో తెలుసా? హోంవర్క్ సరిగా చేయడం లేదంట, అది కూడా నా వల్లేనంట. నాకు కోపం వచ్చింది. ఎందుకింత కోపం అభీరా నీకు? కిటికీలోంచి విసిరేసావు, సరే టీను పక్షి కాబట్టి ఎగిరిపోతుంది, ఏమీ కాదు. రేపు నాపై కోపం వచ్చినా అలాగే చేస్తావా? నిన్నెందుకు పడేస్తాను? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. మరి టీను? కాదు, అస్తమానం నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నిన్ను కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు, తెలుసా? సారీ ఆదిత్య, ఏదో కోపంలో అలా చేశాను. ఒట్టు, ఇంకెప్పుడూ అలా చేయను. నేను వెళ్ళి టీను ఎక్కడుందో వెతికి పట్టుకొస్తాను, సరేనా? అవసరం లేదు, నేను వచ్చేసాను. అభీరాని చూడు, ఎలా పొంగమూతి పెట్టుకున్నాడు. టీను అలా అనకూడదు, అభీరా హర్ట్ అవుతాడు కదా. మరి అభీరాని ఏమీ అనవే నన్ను కిటికీలోంచి విసిరేశాడు. నాకేమేమయ్యి ఉంటే దాని గురించి మాట్లాడవే. ఏం మాట్లాడాలి? నువ్వేమీ తక్కువ కాదు, అస్తమానం అభీరాకి కోపం వచ్చేలా మాట్లాడతావు. అభీరాకి చెప్తే తను తప్పు ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకోవాలి కదా. సరే, ఒప్పుకున్నాను. అభీరాకి సారీ చెప్పు. నేను చెప్పను, ముందు అభీరాని చెప్పమను. నేనెందుకు చెప్పాలి? తనే నన్ను ఫస్ట్ హర్ట్ చేసింది, టీనునే చెప్పాలి. మాతో మాట్లాడవా ఆదిత్య? నేను సారీ చెప్తే చాలా? మరి మాట్లాడతావా? నాకు కావాల్సింది మీరు సారీ చెప్పడం కాదు. ఇద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలి, కానీ మీకది ఇష్టం లేదుగా. నాకేం ప్రాబ్లం లేదు, టీనుకే నేనంటే ఇష్టం లేదు. అలా ఏం కాదా భీరా, తనకు కొంచెం కోపం ఎక్కువ, అంతే. ఏది మనసులో పెట్టుకోదు, మన గురించి పట్టించుకుంటుంది కాబట్టే మనల్ని అంటుంది. తప్ప
అబ్బో, నాది కూడా ఉందిలే ఆదిత్య. అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ కోపం వచ్చేలా చేయకూడదు కదా. మీరిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. మీరిద్దరిలో ఎవరు బాధపడినా నాకు ఇష్టం ఉండదు. అందుకని ఇంకెప్పుడు మీరు గొడవ పెట్టుకోవద్దు, సరేనా? ఎంత హాయిగా ఉందో. అయ్యా బాబోయ్ అమ్మయ్యా, జనాలు పొద్దున్నే లేవగానే జాగింగ్ జాగింగ్ అని జాగేసుకుని వెళ్తుంటారు. అంత ఈజీ కదరా నాయనోయ్. బాబోయ్ నా జన్మలో జాగింగ్ పేరు ఎత్తంట్రా బాబోయ్. ధైర్యమే నీకు, నా భుజం పైన ఎక్కుతావా? గుడ్లప్పగిచ్చి మరీ చూస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పటి కథల్లో సింహం నిద్ర జడగొడితే అది ఊరుకుందేమో, కానీ ఇక్కడ నాగరాజు పిల్లికి ఎరవేస్తా ఏమనుకుంటున్నావో. ఏంటి అలా గుడ్ల గోపలో చూస్తున్నావు? కడుపు మాడా ఉరికిదే, చాలే బయటికి రావే, నీకు దండం పెడతాదే బయటికి రావే కొనకవే. హలో, ఎక్కడ ఉన్నావురా? నేనా? నా ఇంత పొద్దున పూట ఎక్కడ ఉంటాను? జాగర్స్ పార్క్లో. అబ్బా ఏమైందిరా, ఎందుకలా అరచో? ఏమీ లేదక్క, టైం బ్యాడ్, టైం 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 నడుస్తుంది, అప్పుడే ఫోన్ చేశావు. ఏంటి? ఏమీ లేదక్క, జీవితంలో ఫస్ట్ టైం జాగింగ్కి వచ్చాను కదా, తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా పర్సం పర్సం లేకుండా మాట్లాడుతున్నావు? అయినా జాగింగ్కి వెళ్ళడం ఏంట్రా కొత్తగా? అలాగే అక్క, నిజంగా నేను ఇంటికి రావాలని నువ్వు అనుకుంటే అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టాయి. ఏంటి? ఏమి లేదక్క, అది నీతో మాట్లాడుతూ ఉంటే తొందరగా రాలేను కదా అందుకని. సర్లే తొందరగా రా. ఏం ద్రోహం చేశాను నీకు? జాగింగ్ చేసి అలసిపోయి కాసేపు రిలాక్స్ అవుదామని చూస్తే చెడగొడతావు, పోనీ పామ్మని వదిలేస్తే వెంటబడి మరీ కొరుకుతావు. ఉండు నీ సంగతి చెప్తా. ఎలక ఎక్కడికి తప్పించుకుని వెళ్తావే?
ఈ నాగరాజుతో పెట్టుకున్నావు, అంత ఈజీగా వదులుతాను అనుకున్నావా? Abheera, 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 Abheera.